కసిపెట్లో వారణాసికి ప్రధాని మోడీ 6100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు సాయంత్రం ప్రధాని మోడీ బహిరంగ సభ తెలంగాణ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మంత్రులు ఒక మాట ఎంపీలు ఒక మాట చెప్తున్నారన్న లక్ష్మణ్ రైతుల రుణమాఫీ హామీలపై ప్రశ్నిస్తుంటే పక్కదారి పట్టిస్తున్నారన్న ఎంపీ రైతు బంధు ఇచ్చేదాకా కాంగ్రెస్ వాళ్ళను ఉరికించాలి కరోనా కారణంలోనూ కేసీఆర్ రైతు బంధు ఆపలేదన్న హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఫైర్ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ రాస్తా రోకో రైతు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందంటూ ఆందోళన ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నేతలు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అటవీ ప్రాంతంలో వ్యర్థజలాలు కలుషితమవుతున్న పరిసర ప్రాంతాలు చెట్లు ఎండిపోతున్నాయంటున్న స్థానికులు హైదరాబాద్ లో బైక్ రేసింగ్ లకు పాల్పడ్డ యువకులు విన్యాసాలు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితి బైక్స్ సీజ్ చేసిన పోలీసులు ఢిల్లీ రోహిణిలో జరిగిన బ్లాస్ట్ పై స్పందించిన సీఎం అతీషి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పేలుడు జరిగిందని ఆరోపణ ఆ ప్రభుత్వాన్ని పని చేయకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆగ్రహం తాను మళ్లీ సీఎం అవుతానంటున్న హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో ప్రభుత్వం పతనమవుతుందని కామెంట్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని జోసియం పౌరుల అవసరాలకు తగ్గట్లుగా సివిల్ సర్వెంట్లు పనిచేయాలి సాంకేతికత పరిణామాలను గుర్తెరగాలన్న ప్రధాని మోడీ 2047 నాటికి మన లక్ష్యమైన వికసిత్ భారత్ ను సాధించాలని పిలుపు భవిష్యత్తులో అమెరికా రోడ్ల కంటే మన రోడ్లు మెరుగ్గా ఉండనున్నాయి తక్కువ ఖర్చుతో మెరుగైన రహదారి జల రైలు మార్గాలు తెస్తామన్న గడ్కరీ రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్న కేంద్ర మంత్రి హాట్స్టార్ లో త్వరలో జియో సినిమా విలీనం రెండు సంస్థలు కలిసి జియో హాట్స్టార్ గా వ్యవహరించనున్నట్లు కథనాలు ఇకపై క్రికెట్ మ్యాచ్లన్నీ హాట్స్టార్ లో వీక్షించే అవకాశం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ఆదివారం కావడంతో పెరిగిన రద్దీ స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం